కర్మ మార్గంలో ఏక చింతన ఎట్లా చేయటం? కర్మ మార్గంలో ఏక చింతన ఎట్లా చేయటం? మీ కర్మ మార్గం వైపు మీరు పెట్టుకున్న ఐడియా లేదు. అంటే మీరు అక్కడ చేయవలసింది ఏంటంటే కర్మ మార్గంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కర్మ మార్గంలో ప్రయాణం చేయడం, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడం, భక్తి మార్గంలో ప్రయాణం చేయడం, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడం, ఎన్ని మార్గాలకి మీకు డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి కదండి మార్గాలు. ఎన్ని మార్గాలకి గోల్ అవుతాను, ఎన్ని మార్గాలకి గోల్, నో మెరిట్ స్టేట్ పాలి. ఓకే, ఒక్కొక్క మార్గాలకు ఒక గోల్ లేదండి, అన్ని మార్గాలకి గోల్ అవుతాయి. అది ఎన్ని మార్గాలు పెట్టారంటే ప్రవృత్తిని బట్టి నువ్వు ఫాలో అవ్వండి. మనం చూడండి, చాకరీ చేయకుంటే బాగా చేస్తారు. ఆలోచించమంటే వాళ్ళు ఆలోచించడం ఇష్టం ఉంటారు. సబ్జెక్ట్ ఇచ్చి ఆలోచించమంటే వాళ్ళు సరాకు వచ్చేస్తాను. పని చేస్తే బాగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నేచర్ అదేంటంటే ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడండి, ఆయన జీవితం పొడిగిన ఇంటలెక్చువల్ వర్క్ చేశాడు. ఆయన పెద్ద పెద్ద సంవత్సరం వాళ్ళు అడ్మినిస్ట్రేటర్గా రమ్మనవారు నాకు ఆ రోజు అడ్మినిస్ట్రేటర్గా రమ్మనవారు. ఆయన ఏం చెప్పాడంటే ఇంటలెక్చువల్ వర్క్ అనేది నా నేచర్ కనుకోడు, అడ్మినిస్ట్రేషన్ అనేది ఆ నేచర్ విరుద్ధం. ఆ పని ఆ పని చేసేవాడు చేస్తారు, అందరూ తప్పేవలేదు. నా నేచర్ కనుగొని పని నేను చేసుకుంటే చచ్చిపోయేప్పుడు సంతోషం శాంతికి చచ్చిపోతాను. నా నేచర్కి విరుద్ధమైన పనులు నేను చేసుకుంటే అశాంతికి చచ్చిపోతాను. అదే స్వధర్మం పరదర్గేది. అదేంటండి మన పండితులు కంటే బాగా చెప్పాడు ఎవరండి ఆయన. అంటే స్వధర్మం అంటే నా నేచర్కి అనుగుణమైన పని చేసుకోవటం, పరధర్మం అనేటట్టు నా నేచర్కి విరుద్ధమైన పని చేస్తే అది పరధర్మం. స్వధర్మం అనే భయం రాదు, పరధర్మం అనే భయం రాదు. స్వధర్మం వల్ల భయం రాదు, పరధర్మం వల్ల భయం రాదు. నా నేచర్కి విరుద్ధమైన పని చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. అంటే న్యూయార్క్ టైమ్స్ ఏమని రాస్తుంది ఆయన విషయం చచ్చిపోయినప్పుడు? అరవింద లెఫ్ట్ దిస్ వరల్డ్ అరవింద ఆల్బర్ట్ ఆల్బర్ట్ లెఫ్ట్ దిస్ వరల్డ్ వితౌట్ రిగ్రెట్. ఈ ఫేస్ ఇస్ ది డెత్ కామ్లీ ఫైట్లీ బ్రేవ్లీ అండ్ మోడెస్ట్. అంటే మనిషిని అది ఎంత కారణాల కృపగా వాళ్ళ కృపగా చవులు కలుగుతారు. చచ్చిపోయిన స్ట్రగుల్ లేకుండా ఉన్నాడు. ఒక వనకాయలో తెరమండదు అంటే ఎక్కడ వెళ్ళొద్దన్నాడు, ఊరేగింపు పొందుతున్నాడు. ఐన్స్టీన్ కాయ చేశాక చెప్పుకున్నాడు వరకు ఐన్స్టీన్ చచ్చిపోయాడు. ఎందుకు ముందు అలవాడు అది ఎంత అంటే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ బ్రెయిన్ ఎక్కడున్నా మనకు తెలుస్తుంది. అందరికి ఉత్తరాలు రాసేయమంటారు ముందు ఉత్తరాలు కౌలు పెట్టే ఫోన్ చేశాడు. ఈడే చెప్తాడు ఎవడో చచ్చిపోయాడు ఇప్పుడు ఫోన్ చేసి చచ్చిపోయాడని చెప్తాడు. ఏదో అవసరం కాదు ఇంట్లో అది రాకపోతే పోపాలండి, రాకపోతే పరామర్శలు రాకపోతే పోపండి. ఈ చచ్చిపోయిన ఏదో అనుకుంటాను రాజేవాళ్ళు అని చెప్పాడు. అంటే నూరికే పెట్టాలి. రావచ్చు ఎక్కువ ఇప్పుడు సైన్స్ ఎవరు నోట వాళ్ళు కూడా సైన్స్ సమానం. అంతేకాదు ఆ సాత్విక బుద్ధి లేకపోతే డిస్కవర్ చేశాడు. మైండ్ స్ప్రిట్ అవుతుంది అనుకోండి, మైండ్ స్ప్రిట్ అవుతుంటాడు డిస్కవర్ చేయండి. అది మాటలు తాగలి గణపతి గారు కూడా మాటలు తాగలి ఏంటికి వచ్చింది పండితులు. ఆల్బర్ట్ కూడా మాటలు తాగాలి ఏంటికి 5 సంవత్సరం వచ్చిన దానికి మాట్లాడలేదు. ఈ మాట నీ నచ్చి మాట్లాడే
ఇంకా ఏదే టీపీ పెట్టినాడు అమ్మ. డోంట్ టాక్ అని అనాలి కదా, ఇప్పుడు టీపీ ఎవరు మొదలుపెట్టాలి, సెటప్ ఎవరు మొదలుపెట్టాలి, ఇప్పుడు టీపీ ఎవరు మొదలుపెట్టాలి అంటే వాళ్ళ అమ్మ కూడా ఇల్లేక నచ్చి మాటలు బ్యాక్వర్డ్ స్టూడెంట్ కదండి. మళ్ళీ బెల్ట్ స్టూడెంట్స్, ఎవరేజ్ స్టూడెంట్స్, బ్యాక్వర్డ్ స్టూడెంట్స్, ఈ బ్యాక్వర్డ్ స్టూడెంట్ పడేశారు చదివి బాగా రావటం. అంటే చిన్నప్పుడు ఇది వెళ్ళి స్లోలు అంటున్నాడు, రోజు వెళ్ళి స్లోలు అంటున్నాడు. ధర్మశాస్త్రి గారికి మాట కాదు, వాళ్ళ అమ్మ జడిచిపోయేదాన్ని ఏమో కూడా అవుతాడు. ఇప్పుడు మాట్లాడు జడిచారు కదా, తల్లి తల్లిదండ్రులు